టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి ఇదే చివరి వరల్డ్ కప్ అవుతుందా? నెక్స్ట్ వరల్డ్ కప్ లో మనం కోహ్లీని చూడలేమా? వీరేంద్ర సెహ్వాగ్ లాంటి మాజీ ఆటగాళ్లు సచిన్ కి ఇచ్చినట్లుగా ఈసారి వరల్డ్ కప్ ని సాధించి విరాట్ కోహ్లీకి ఘనమైన వీడ్కోలు పలకాలని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఉండడనే కదా అర్థం. మరి నిజంగా కోహ్లీలో నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడే సత్తా లేదా? ఇదే విషయంలో క్రిస్ గేల్ మాట్లాడుతూ, కింగ్ కోహ్లీ పక్కాగా నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఆడతాడు, ఈ వరల్డ్ కప్ తన చివరి వరల్డ్ కప్ అవుతుందని నేనైతే అస్సలు అనుకోవడం లేదు. ప్రతికూల పరిస్థితులు సత్తా ఉన్న ఆటగాళ్లను ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టలేవు. ఇక విరాట్ శారీరకంగానే కాదు మానసికంగాను ఎంతో దృఢంగా ఉంటాడు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ డామినేషన్ కి అడ్డు తగిలి నిలిచేవారుంటారని నేను అనుకోవడం లేదు. యాజ్ ప్లేయర్స్ ఎప్పుడూ కొన్ని పరిస్థితులు మమ్మల్ని నీరసించే విధంగా చేస్తాయి. అలాంటి వాటిని ఎదుర్కోవడానికి మా చుట్టూ ఉన్న చిన్న చిన్న పాజిటివ్ ఎనర్జీస్తో మమ్మల్ని మేము ఉత్తేజపరచుకుంటాం. ఇక ఒక్కసారి గాడిలో పడ్డామా ఇలాంటి విధ్వంసాన్ని చేయగలమో అందరూ చూస్తారు. ఇక ఈ వరల్డ్ కప్ లో టీమిండియానే ఫేవరెట్, జట్టు స్వదేశంలో ఆడుతుంది. అయితే ఏ జట్టును ఎంపిక చేస్తారో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మరి టీం ఎలా ఉండబోతుందో చూడాలి అని అన్నాడు క్రిస్ గేల్. మరి మీ అభిప్రాయంలో సెహ్వాగ్ చెప్పినట్లు కోహ్లీకి ఇదే చివరి వరల్డ్ కప్పా, లేదంటే గేల్ చెప్పినట్లు నెక్స్ట్ వరల్డ్ కప్ లో కూడా బరిలోకి దిగుతాడా? కామెంట్ చేయండి.